ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలిపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఈ ఎన్నికలలో మునిపెన్నడూ లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఇక లోక్సభ విషయానికి వస్తే మొత్తం 25 స్థానాల్లో 22 స్థానాలను వైసీపీ గెలుచుకోగా కేవలం 3 స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. అయితే టీడీపీలో గెలిచిన ముగ్గురు ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేసినేని నాని. అయితే వీరు ముగ్గురు 2014లో కూడా ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం గల్లా గెలుపు అయోమయంగా మారింది. ఆయన ఈ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచారు. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్క పెట్టకుండా వదిలేయడం వల్లనే గల్లా గెలుపు సాధ్యమైందని, దానిపై వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోర్టుకు వెళ్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ 9782 పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు జరపలేదని ఎన్నికల కమిషన్ ని సవాలు చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే ఈ ఓట్లను కనుక లెక్కించాలని కోర్టు ఆదేశిస్తే గల్లా ఓటమి ఖాయమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి వైసీపీకి ఓటు వేయడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 3 ఎంపీ సీట్లలో కూడా ఒకటి ఇలా ఇరకాటాన పడడంతో టీడీపీ నేతలలో కాస్త టెన్షన్ మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.